కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో త్వరలో వైసీపీ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి మరిన్ని చేరికలు ఉంటాయని కావలి ఏఎంసీ చైర్మన్ మన్నెమాన సుకుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఏకనాయకత్వంలో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. గౌరవ కావలి శాసనసభ్యులు, శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి చేస్తున్న పరిపాలన చూసి, అలాగే శాసనసభ్యులు గారు కావలి నియోజకవర్గంలోనే మన జిల్లాలోనే ఉండేటటువంటి శాసనసభ్యుల్లో మొట్టమొదటిగా చెప్పుకునే అతి మంచి వ్యక్తి, మంచి సౌమ్యమైనటువంటి వ్యక్తి గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. అటువంటి శాసనసభ్యుల గారి పరిపాలన, మన ముఖ్యమంత్రి వల్ల గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఈరోజు కాకు వెంకటేశ్వర యాదవ్ బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ముఖ్యంగా ఈరోజు బీసీలు జగనన్న వైపే ఉన్నారు అనే దానికి నిదర్శనం 1983 రాజకీయ జీవితం ప్రస్థానం ప్రారంభించి ఒకే వ్యక్తి ఒకే కుటుంబంతోనే నీతిగా విలువలతో రాజకీయం చేసినటువంటి వ్యక్తి కాకు వెంకటేశ్వర యాదవ్. నా చిన్ననాటి నుంచి కూడా మేమందరం కలిసి పనిచేస్తాం. కానీ మొట్టమొదటి శాసనసభ్యులుగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు పోటీ చేసిన నాడు మేమందరం కూడా కలిసి శాసనసభ్యులుగా గెలిపించినాం. అందులో ఆనాడు గెలుపులో ఆయనది కూడా కీలక పాత్రే. కానీ అనివార్య కారణాలు, ఎందుకంటే ఒక మనిషితో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని రావాలి అంటే అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఒక మనిషితో అనుబంధం ఏర్పడిన తర్వాత విలువలతో రాజకీయాలు చేసేలాంటి మాలాంటి వ్యక్తులు గబక్కన ఒక నాయకుడితో తెంచుకొని మేము బయటికి రాలేని పరిస్థితులు మాకు. అలాంటి పరిస్థితుల నుంచి ఇన్ని రోజులు పట్టిందనే కానీ దాన్ని బయట తీసుకురావాలంటే మాకు ఇన్ని సందర్భాల్లో కూడా విలువలకే రాజకీయం చేస్తూ మన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ రెండూ కలిసి పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థిని కూడా ఈరోజు శాసనసభ్యుల గారి మీద మంచి పరిపాలన చేసి మా పార్టీలో చేరడం జరిగింది. ఇంకా మీదట రాబోయే కాలంలో శాసనసభ్యుల గారి నాయకత్వంలో ఒకే నాయకత్వం కావాలి నియోజకవర్గంలో రెండో నాయకత్వం లేదు. వెంకటేశ్వర అన్న పొరపాటును కూడా ఆ మాట చెప్పకండి. దయచేసి ఎప్పటికీ శాసనసభ్యుల గారి శిష్యులుగానే కొనసాగుదాం. మనం శాసనసభ్యుల గారి నాయకత్వంలోనే పనిచేద్దాం. మనందరం కలిసి మూడోసారి శాసనసభ్యులుగా మీరందరూ ముందుంటే వెనకుండి మేము నడిపిస్తాం. మీలాంటి నిజాయితీపరి నాయకులు ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుల గారి నాయకత్వంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కావలి నియోజకవర్గంలో భారీ చేరికలు ఉండబోతున్నాయి. దీనికి నిదర్శనం ఈ జిల్లాకి బీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీల నుంచి అటువంటి నాయకత్వాన్ని కూడా కాదని మన వైపు ఈరోజు ఈ పార్టీలో చేరినటువంటి కాకి వెంకటేశ్వర యాదవ్ గారు, వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేరినటువంటి సర్పంచ్ గారు, అలాగే వారి కార్యకర్తలు సహచరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ అర్ధరాత్రి అయినా సరే ఏ చిన్న విషయం ఉన్నా కూడా మంచి శాసనసభ్యులు మనకు ఉన్నారు కలిసిమెలిసి. అలాగే గతంలో 12 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బట్టకాగల్లో జెండా మోసిన ప్రతి నాయకుడు కార్యకర్త అందరినీ కూడా కలుపుకొని పూర్తి స్థాయిలో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులుగా అండగా చేదోడు ఓదోడుగా ఉంటూ మండల కన్వీనర్ దండాకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కలిసి శాసనసభ్యుల గారి నాయకత్వంలో ముందుకు పోతామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ మా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.